Telangana Congress Abhyardhula Empika Prakriya Modalaindi. PEC Chairman Revanth Reddy Adhyakshatana Keelaka Samavesham Jaraganundi. Ee Bhetilo Niyojakavargala Variga Abhyardhula Darakastulanu Parisilinchanunnaru. Mottam 119 Assembly Niyojakavargalaku 1025 Darakastulu Vachayi. Indulo 34 Sthanalaku 10ki Paiga Darakastulu Andayi. Atyadhikanga Illandu Sthananiki 36 Mandi Darakastu Chesaru. Asavahala Darakastulanu Vadaposi కార్యక్రమాన్ని చేపట్టారు. ఒక్కో నియోజకవర్గం నుంచి మూడు పేర్లను ఎంపిక చేసి ఏఐసీసీకి పంపనున్నారు. సెప్టెంబర్ తొలి వారంలో కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ విడుదలయ్యే అవకాశాలున్నాయి. తొలి జాబితాలో సింగిల్ నేమ్తో నియోజకవర్గాలు ఉంటాయని తెలుస్తున్నాయి. కాంగ్రెస్ టికెట్ల వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా కరెస్పాండెంట్ కేఎస్ఆర్ అందుబాటులో ఉన్నారు. కేఎస్ఆర్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? గాయత్రి, కొద్దిసేపటి క్రితమే ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశం ప్రారంభమైంది. గాంధీభవన్లో జరుగుతున్న ఈ సమావేశానికి కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు అందరూ కూడా హాజరయ్యారు. ఇన్ఛార్జీలు, ఏసీసీ సెక్రటరీలు అందరూ కూడా హాజరైనటువంటి పరిస్థితి. అంటే కాంగ్రెస్ లో అభ్యర్థుల ఎంపికలో ఒక కీలక సమావేశంగా దీన్ని చూడాలి. ఎందుకంటే ఇప్పటికి వరకు వచ్చినటువంటి దరఖాస్తులు అనేటివి కూడా పూర్తిగా వడపోసి కొంత అంటే చాలా వరకు కూడా దాదాపుగా 1020కి పైగా దరఖాస్తులు వచ్చినటువంటి నేపథ్యంలో వీళ్ళ ఈ నియోజకవర్గాల వారీగా 1 నుంచి 3-4 వరకు కూడా పేర్లు కుదించి ఒక లిస్టు తయారు చేసేటువంటి ప్రక్రియగా దీన్ని మనం చూడాలి. ఈ ప్రదేశ్ ఎన్నికల కమిటీ ఈ సమావేశంలో అంటే మనం ఈరోజు ఉదయం చెప్పాం మన TV5 లో సింగిల్ నేమ్ గా ఉండేటువంటి దాదాపుగా 20 స్థానాలని మనం చెప్పా. ఆ 20 స్థానాలతో పాటు ఇప్పుడు అంటే దాదాపుగా వచ్చినటువంటి ఈ యొక్క అప్లికేషన్స్ లో ఒక్కో నియోజకవర్గం నుంచి 8 నుంచి 10 దరఖాస్తులు వచ్చినటువంటి క్రమంలో అంటే వీటిని కుదించి వడపోసేటువంటి ప్రక్రియ ఈ సమావేశంలో జరుగుతుంది. మనకున్నటువంటి సమాచారం ప్రకారం 2 నుంచి 3 నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గం కూడా 2 నుంచి 3 ఎవరైతే అభ్యర్థులు పోటీ పడుతున్నారో వాళ్ళని ఒక ఈ కమిటీలో ఒక లిస్టు తయారు చేసి స్క్రీనింగ్ కమిటీకి పంపేటువంటి అవకాశం ఉంది. వీటిల్లో మనం నియోజకవర్గాల వారిగా చూస్తే గనక వనపర్తి చిన్నారెడ్డి, మెగారెడ్డి, శివసేన రెడ్డి ఈ ముగ్గురు మధ్య పోటీ ఉంది. ఈ ముగ్గురు పేర్లు కూడా స్క్రీనింగ్ కమిటీకి వెళ్లేటువంటి అవకాశం ఉంది. అలాగే ఇల్లందు నియోజకవర్గంలో కూరం కనకయ్య, చీలం వెంకటేశ్వర్లు పేరు ఉన్నటువంటి పరిస్థితి. మహబూబాద్ లో బలరామ నాయకు, బెల్లయ్య నాయకు, మురళి నాయకుల పేర్లు స్క్రీనింగ్ కమిటీకి వెళ్లేటువంటి అవకాశం ఉంది. జనగామలో పొన్నల లక్ష్మయ్య, కుమూర్ ప్రతాప్ రెడ్డి, మొగుళ్ల రాజిరెడ్డి పేర్లు కూడా స్క్రీనింగ్ కమిటీకి వెళ్లేటువంటి అవకాశం ఉంది. షాదినగర్ నుంచి ఈర్లపల్లి శంకర్, ఆలగడ్డ ప్రవీణ్ యాదవ్ పేర్లు వెళ్లేటువంటి అవకాశం ఉంది. కొల్లాపూర్ నుంచి జూపల్లి కృష్ణారావు, అలాగే జగదీశ్వరరావు ఇద్దరు కూడా టికెట్ కోసం పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. హుస్నాబాద్ లో పొన్నం ప్రభాకర్, ప్రవీణ్ రెడ్డి ఇద్దరు కూడా పోటీ పడతా ఉన్నారు. వరంగల్ వెస్ట్ నుంచి నాయన్ రాజేందర్ రెడ్డి, జంగా రాఘవరెడ్డి మధ్య పోటీ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్టేషన్ గన్పూర్ లో ఇందిరా, అలాగే దొమ్మేటి సాంబయ్య పేర్లు స్క్రీనింగ్ కమిటీకి వెళ్లేటువంటి అవకాశం ఉంది. మునుగోడులో పాల్వాయ్ స్రవంతి, చలమల కృష్ణారెడ్డి, పున్నా కైలాస్ నేత ఈ ముగ్గురు పేర్లు కూడా స్క్రీనింగ్ కమిటీకి వెళ్లేటువంటి అవకాశం ఉంది. ఎల్బీనగర్ లో మధుయాష్కి గౌడ్, అలాగే మల్రెడ్డి రామరెడ్ల పేర్లు ఈ స్క్రీనింగ్ కమిటీ వెళ్లే స్కోప్ కనపడుతుంది. కల్వకుర్తిలో వంశీచంద్ర రెడ్డి, అలాగే రాఘవేందర్ రెడ్డి పేర్లు వినపడతా ఉన్నాయి. కంది శ్రీనివాసరెడ్డి, గండ్ర సుజాతల పేర్లు ఆదిలాబాద్ నుంచి వెళ్లేటువంటి అవకాశం ఉంది. ఎల్లారెడ్డిలో సుభాష్ రెడ్డి, మదన్ మోహన్ రావు పేర్లు, అలాగే జూబ్లీహిల్స్ లో విష్ణువర్ధన్ రెడ్డి, అజారుద్దీన్ ఇక్కడ విష్ణువర్ధన్ రెడ్డికి పోటీగా అజారుద్దీన్ తాజాగా తెర మీదకి వచ్చినటువంటి పరిస్థితి. ఖైరతాబాద్ లో రోహిణ్ రెడ్డి, విజయారెడ్డిలో ఈ 2 పేర్లు ఉన్నాయి. సూర్యాపేటలో దామోదర్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి పేర్లు ఉన్నాయి. మిర్యాలగూడలో రఘువీర్ రెడ్డి, అలాగే బి లక్ష్మారెడ్డిల పేర్లు ఉన్నటువంటి పరిస్థితి. దేవరకొండలో బాలు నాయకు, వర్త్య రమేష్ నాయకు, అలాగే కిషన్ నాయకు ఈ 3 పేర్లు కూడా స్క్రీనింగ్ కమిటీకి వెళ్లేటువంటి అవకాశం ఉంది. మక్తల్లో శ్రీహరి నాయకు, ఆయనతో పాటు నాగరాజ్ గౌడ్ల పేర్లు స్క్రీనింగ్ కమిటీకి వెళ్లేటువంటి స్కోప్ కనిపిస్తా ఉంది. గద్వాల్లో సరిత తిరుపతయ్య, అలాగే రాజీవ్ రెడ్డిల పేర్లు, రాజీవ్ రెడ్డి యూత్ కాంగ్రెస్ కి సంబంధించినటువంటి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. దీంతో పాటు నాగర్కన్లో కూచుకుల్ల రాజేష్ రెడ్డి, అలాగే నాగం జనార్దన్ రెడ్డి, మేడ్చల్లో తోటకూర జంగయ్య యాదవ్, అలాగే హరివర్ధన్ రెడ్డి, ఉప్పల్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి, సోమశేఖర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి పోటీ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కుత్బుల్లాపూర్ లో
భూపత్ రెడ్డి, నర్సారెడ్డి, కొలన్ హనుమంత్ రెడ్డి మధ్య పోటీ నెలకొన్నటువంటి పరిస్థితి. ముషిరాబాద్ లో అంజన్ కుమార్ యాదవ్, సంగిశెట్టి, జగదీశ్వరరావుల పేర్లు స్క్రీనింగ్ కమిటీకి వెళ్లేటువంటి స్కోప్ ఉంది. మనకపేట నుంచి చెట్లకోర శ్రీనివాస్, అశ్వక్ పేర్లు వినపడతా ఉన్నాయి. గోషమల నుంచి మెట్టు సాయి, అలాగే ప్రేమ్లాల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ప్రేమ్లాల్ పేర్లు వినిస్తున్నాయి. సనత్ నగర్ లో కోట నీల్మ, మర్రి ఆదిత్యారెడ్డి, అలాగే శేర్లింగపల్లి జర్పేటి జైపాల్, అలాగే సత్యనారాయణరావు పేర్లు వినిపిస్తున్నాయి. తుంగతుర్తినేతి అద్దగి దయాకర్, జ్ఞానసుందర్, అలాగే ప్రీతం ఎస్సీసీఎల్ సంబంధించినటువంటి అధ్యక్షుడు ప్రీతం పేరు ఉన్నాయి. డోర్నగర్ లో రామచంద్ర నాయక్, నెహ్రూ నాయకుల పేర్లున్నాయి. నారాయణగఢ్ లో సురేష్ శెట్కర్, సంజీవ్ రెడ్డి పేర్లున్నాయి. కూకట్పల్లిలో శ్రీరంగం సత్యం వెంగళరావు పేర్లు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. కొత్తగూడెంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పోట నాగేశ్వరుడు, పోట్ల నాగేశ్వరరావు, ఎడవల్లి కృష్ణుల పేర్లు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక సత్తుపల్లిలో సంభాని, చంద్రశేఖర్, మానవతరాయ్, ఇట్లా మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఇంకా చాలా ఉన్నాయి లిస్టులో. వీళ్ళు అంటే 2-3 ఇట్లా ఎవరైతే నియోజకవర్గాలుగా పోటీ పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో వీళ్లను ఈ తరహాలో చాలా వరకు కూడా అంటే ఈ ఇప్పుడు మనం చదివినటువంటి నియోజకవర్గాల్లో కేవలం 3గానే కాదు, దాదాపు 8 నుంచి 10 అభ్యర్థులు పోటీ చేసి పోటీ కోసం దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో వీటినన్నింటి నుండి కుజింతి ఇప్పుడు జరిగేటువంటి ప్రక్రియలో ఈ పిఎస్సి సమావేశంలో ఇప్పటివరకు వచ్చినటువంటి దరఖాస్తులను ఒక ఏఐసిసి ఫార్మాట్ రూపంలో వాళ్ళందరినీ కూడా నియోజకవర్గాల వారిగా ఎవరెవరైతే దరఖాస్తు చేసుకున్నారో వాళ్ళందరినీ కూడా ప్రతి లిస్టును కూడా పిసికి సంబంధించినటువంటి సభ్యులకు గాంధీ భవన్ సిబ్బంది అందజేరున్నారు. సో వాళ్ళు అందజేసిన తర్వాత కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వీళ్లకు సూచన చేస్తారు. ఎవరెవరైతే నియోజకవర్గాల వారికి ఎవరి ప్రాధాన్యత ఏంటి, 1, 2, 3 ప్రాధాన్యతగా సెలెక్ట్ చేయాలని, తిక్కులు పెట్టాలనేటువంటి సూచన చేసేటువంటి అవకాశం ఉంది. ఆ సూచన చేసిన తర్వాత వాళ్ళు ఎవరి ప్రాధాన్యత ఏంటి అనేటువంటిది చూసుకొని నియోజకవర్గాల వారిగా స్క్రీనింగ్ పిసి సభ్యులు టిక్ చేస్తారు, ఎంపిక చేస్తారు. చేపించిన తర్వాత ఈ లిస్ట్ దీన్ని కూడా మళ్లీ ఒకసారి పూర్తి స్థాయిలో క్రోడీకరించి మరొక లిస్టును తయారు చేసేటువంటి అవకాశం ఉంది. ఈ లిస్టులో ఇప్పుడు మనం చదివినట్టుగా 1, 2, 3 అంటే ఇట్లా ప్రాధాన్యత ఎక్కడైనా నియోజకవర్గాల్లో ఎక్కువగా పోటీ ఉంటే 4వ పేరు కూడా అందులో చేరేటువంటి అవకాశం ఉంది. ఈ 4, 3, 1 నుంచి 3 సంఖ్యలో ఉన్నటువంటి ఈ పేర్లని స్క్రీనింగ్ కమిటీకి లిస్టు, ఈ జాబితాని స్క్రీనింగ్ కమిటీకి పంపేటువంటి అవకాశం ఉంది. స్క్రీనింగ్ కమిటీ సమావేశం వచ్చే నెల మొదటి వారంలో జరుగుతుంది. స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి సర్వే రిపోర్ట్స్ అన్నింటి కూడా బేరీజ్ వేసుకుని వచ్చినటువంటి జాబితా ఏదైతే ఉందో దీనికి పూర్తిగా సరిపోల్చుకున్న తర్వాత వాళ్ళు వాళ్ళని కూడా 1 నుంచి 2 అభ్యర్థులు అంటే దాదాపుగా ఒకటే నియామకం చేసేటువంటి అవకాశం ఉండేది. ఎక్కడైనా పోటీ ఎక్కువగా ఉంటే 1 నుంచి 2 సంఖ్యను పెట్టి దాని నుంచి కేంద్ర ఎన్నికల కమిటీకి పంపిస్తారు. కేంద్ర ఎన్నికల కమిటీలో ఇక పూర్తి స్థాయిలో సునీల్ కాన్గోల్ సర్వే రిపోర్ట్స్ ఉన్నాయి, ఏసీసి సర్వే రిపోర్ట్స్ ఉన్నాయి, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేయించినటువంటి సర్వే రిపోర్ట్స్, ఈ అన్నింటినీ కూడా బేరీజ్ చేసుకున్న తర్వాత సింగిల్ నేమ్ ను అక్కడ సెలెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సింగిల్ నేమ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఆ లిస్టును సిడబ్ల్యూసీకి పంపిస్తారు. సిడబ్ల్యూసీ ఆ లిస్టుకు ఆమోదం చేసిన తర్వాత సెప్టెంబర్ 2వ వారం లేదా 3వ వారంలో ఈ లిస్టు రిలీజ్ అవుతుందని చెప్పి గాంధీ భవన్ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఈ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలనేటువంటి ఒక ధీమాతో ఉన్నటువంటి కాంగ్రెస్ హైకమాండ్ గెలుపు గుర్రాలనే ప్రామాణికంగా ఈ అభ్యర్థుల ఎంపికను పూర్తి స్థాయిలో దృష్టి సారించినటువంటి పరిస్థితి ఉంది. శ్రీ ఆక్రమంలోనే ఈ 2-3 దశల్లో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఒక సీరియస్ కసరత్తు అయితే జరుగుతోంది. రైట్, థ్యాంక్ యూ కేఎస్ సార్.